మీరు చెప్పాలి, నాకేం తెలుసు టెక్నికల్ కారణాలు ఏముంటాయి బ్రదర్. లక్నోలో ల్యాండ్ ఇస్తారు కంటోన్మెంట్ ల్యాండ్, బెంగళూరులో ఇస్తారు, హైదరాబాద్ లో ఇవ్వరు, అహ్మదాబాద్ లో ఇస్తారు, హైదరాబాద్ లో ఇవ్వరు. టెక్నికల్ కారణాలు ఏముంటాయి మీరు చెప్పాలా. ఇంకా హైలైట్ ఏంటంటే మెట్రో ఫేజ్ 2 మనం బిహెచ్ఎల్ నుంచి మెదక్ పార్లమెంట్ నుంచి ఇటు మన చేవెళ్ళ పార్లమెంట్ మీదుగా హైదరాబాద్ పార్లమెంట్ దాకా కనెక్ట్ చేయాలని చూస్తున్నాం. కాన్పూర్ లో ట్రాఫిక్ ఉందంట, హైదరాబాద్ లో లేదంట. ఏం చెప్పాలి నేను ఇట్లాంటి కారణాలు చెప్తే? కాబట్టి కామన్ సెన్స్ లేని కారణాలు చెప్పి తప్పించుకుంటా ఉంటే కుదరదు. ప్రజాక్షేత్రంలో తప్పకుండా వారిని ఎక్స్పోజ్ చేసే తెలివితేటలు మాకు కూడా ఉన్నాయి. వారు టెక్నికల్గా అయితే ఏ రీజన్స్ లేవు, హైదరాబాద్ లాంటి నగరం ఏది దేశంలో ఈరోజు లేదు. అట్లాంటప్పుడు టెక్నికల్గా ఏదో చెప్పి తప్పించుకుంటామంటే ప్రజలు ఎవరు అంత అమాయకులు కాదు, మేము అంతకంటే కాదు. కాబట్టి హైదరాబాద్ మెట్రోలో పీపీపీలో తీసుకున్న ప్రాజెక్ట్ అది. పీపీపీలో బిడ్లోనే 10% విజిఎఫ్ హ్యాస్ టు బి కాంట్రిబ్యూటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంది. అది 1450 కోట్లు వాళ్ళు కట్టాలి. అందులో కొంత ఇచ్చారు, ఇంకో 300 కోట్లు ఇవ్వాలి. అది కూడా ఇంకివ్వకుండా తప్పించుకుంటున్నారు. ఇప్పుడు మేము మాట్లాడేది ఫేజ్ 1 గురించి కాదు. పీపీపీలో ఫేజ్ 1 అయిపోయింది. ఫేజ్ 2 ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి చేయాలనుకుంటున్నామో, దానికి ఇతర రాష్ట్రాల్లో ఎట్లా అయితే సహకరిస్తున్నారో ఆ ప్రాజెక్ట్ని అడుగుతా ఉన్నాం. ఇంకో అదనంగా మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్ మెట్రో మేమే చేస్తున్నాం 31 కిలోమీటర్లు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా తన నిధులతో చేస్తా ఉంది, ఎందుకంటే వీళ్ళు సహకరించట్లేదు. అట్ ద సేమ్ టైం మరొక 31 కిలోమీటర్లు 26 కిలోమీటర్లు బిహెచ్ఎల్ నుంచి లక్రికాపుల్ దాకా, మరొక 5 కిలోమీటర్లు నాగోల్ నుంచి ఎల్బి నగర్ దాకా, ఈ 31 కిలోమీటర్లు కూడా కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అడుగుతున్నాం. వారు సహకరిస్తే సంతోషం, సహకరించకపోతే వాళ్ళ కర్మ. మేమేం చేసినా పాలసీ ప్రకారమే చేస్తాం కదా. లేకపోతే ఇట్లాంటి ఇప్పుడు సేమ్ కాన్పూర్లో ఉత్తరప్రదేశ్లో 10 మెట్రోలకు ఎట్లా ఇచ్చారో, ఏ పాలసీ కింద ఇచ్చారో దాని కిందే చేస్తాం తప్ప అంతమాకంగా అప్లై చేస్తాం. లేకపోతే నేను వాటి గురించి నేను మాట్లాడను. దిస్ ఇస్ ద న్యూ లైన్ వీఆర్ ప్రపోజింగ్. ఇట్ ఫిట్స్ ఇన్ టు ద న్యూ స్కీమ్ సీమ్లెస్లీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఓపెన్ టు సపోర్టింగ్ అ గ్రోయింగ్ స్టేట్ లైక్ తెలంగాణ, అ గ్రోయింగ్ సిటీ లైక్ హైదరాబాద్. It is in the interest of the nation. If they don't want to support it, why should they not support it? Why would they not support it? They are answerable to public ultimately. The regional ring road to Patu, Marikani Pradesh, Rastam Nunchi Vasakattu, Vata Ivarchenattu, Kendra Mantri Kishan Reddy, Nirvana Kitam Hyderabad, Pratyekanga Oka PowerPoint presentation kudicharu. Ippudu Kishan Reddy gari amayakatvam ankovala lekapothe inkoti ankovala naku telavadu gaani, Rashtramlo prajalaki ichina appulanu kuda taam ichina aastulaga cheppukune Kishan Reddy gari gurinchi nenu em cheppali meeku. ఆయన అడిగితే రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన అప్పులను కూడా లెక్కగట్టి చెప్పిండు మన ప్రజెంటేషన్లో. మీరు ఆ ప్రజెంటేషన్ చూసి మోసపోతే మీరు కూడా అమాయకులు నేను అనుకోవాల్సి వస్తుంది. రెండో మాట తొందరపడకండి, చెప్తాను మొత్తం చెప్తాను. ప్రశ్న అడిగినప్పుడు వినాలి కదా బ్రదర్. రెండో మాట ఏంటంటే కిషన్ రెడ్డి గారైనా ఇంకోరైనా ఇంకోరైనా వాళ్ళ వాస్తవాలు ప్రజల ముందు ఉన్నాయి. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ ఇంపార్టెంట్ టు ఓ గ్రోయింగ్ సిటీ లైక్ హైదరాబాద్. ఎందుకు మరి కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో 10 మెట్రోలు, ఉత్తరప్రదేశ్లో చిన్న చిన్న నగరాలు అక్కడ 10 మెట్రోలకు అవకాశం ఇచ్చి, హైదరాబాద్ భారతదేశంలోనే 5వ అతిపెద్ద నగరం, ఇక్కడ మెట్రోకి ఎందుకు సహకరించట్లేదు? ఆన్సర్ చెప్తారా? చెప్పలేరు. అదే మాదిరిగా ఈరోజు హైదరాబాద్లో వరదలు వస్తే సాయం రాదు, గుజరాత్లో వరదలు వస్తే మాత్రం అపారంగా సాయం ఉంటుంది. ఎందుకు ఉండదు? కిషన్ రెడ్డి చెప్తాడా? ఇది లోకల్ ఎంపీ, అన్ఫార్చునేట్లీ ఏం చేయలేరు. సో నిస్సహాయంగా ఉన్న కిషన్ రెడ్డి గారిని నేనేమనను, కానీ ఒకటి మాత్రం వాస్తవం, మేము ఆయన లెక్కలు చెప్పారు కదా మొన్న, మేము అంతకంటే పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పగలం. ఏమని? తెలంగాణ రూపాయి కడితే మాకు వెనకకు వచ్చేది 46 పైసలు, కాబట్టి మేము మీకు ఇచ్చాము మీరు మాకు ఇచ్చారు అనే దానికంటే కూడా తెలంగాణ ప్రజలకి కేంద్ర ప్రభుత్వం జాతి నిర్మాణంలో దోహదపడుతున్నందుకు, వెనుకబడ్డ బీజేపీ పాలిత ప్రాంతాలకు ఈరోజు మా తెలంగాణ సొమ్ము కూడా పోతున్నందుకు ముందు తెలంగాణ ప్రజలకు సల్యూట్ చేయాలి, ధన్యవాదాలు చెప్పాలి. కిషన్ రెడ్డి అయినా ఇంకొకరైనా ఇక్కడ కేంద్రంలో ఉన్న వాళ్ళు మాకు ధన్యవాదాలు మా ప్రజలకు చెప్పాలి, తెలంగాణ రాష్ట్రానికి చెప్పాలి. తెలంగాణ 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 మన పేపర్ వస్తుంది.